నాటు సారా విక్రయిస్తున్న పాత నేరస్తులను కమ్మదూరు గ్రామంలో అనంతపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కళ్యాణదుర్గం డిఎస్పీ వెంకటరమణ, సిఐ శివశంకర్ నాయక్, స్థానిక ఎస్ఐ గౌస్పీరా ఆధ్వర్యంలో సారా విక్రయిస్తున్న పాత నేరస్తులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం డిఎస్పీ వెంకటరమణ మీడియాతో మాట్లాడుతూ జిల్లా ఎస్పీ సత్య యేసుబాబు మరియు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి రామ్మోహన్ గారి ఆదేశాల మేరకు సారా స్థావరాలపై దాడులు నిర్వహిస్తున్నామని, కావున ఇసుక కర్ణాటక మద్యం నాటు సారాకు సంబంధించి అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తామని సూచించారు. అనంతపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఎస్సీబీ అధికారి రామ్మోహన్ రావు గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈరోజు రాంపురం, తిమ్మాపురం, మొలకనూరు, జిక్కరెడ్డిపల్లి విలేజెస్లో గతంలో నాటుసారా చేస్తున్నటువంటి వ్యక్తులందరినీ కూడా పిలవడం జరిగింది. అందరూ కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. వారే స్వచ్ఛందంగా ఈరోజు నుంచి నాటుసారా తయారు చేసేది ఊర్లో మానుకుంటామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి ఇసుకకు ప్లస్ అరకు విషయంలో, లిక్కర్ విషయంలో ఒక ప్రత్యేక అధికారిని గవర్నమెంట్ నియమించింది. గతంలో కూడా మేము చాలాసార్లు రైడ్స్ చేశాము, చెప్తా ఉన్నాము. కానీ అక్కడక్కడ జరుగుతూ ఉంది. దాన్ని కంట్రోల్ చేసే దాంట్లో భాగంగా ఈరోజు ఈ విలేజెస్ నుంచి అందరినీ కూడా పిలిచి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అందరికీ ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నాము, నాటు సారా తయారు చేయడం కర్ణాటక నుంచి లిక్కర్ తీసుకొచ్చి ఇక్కడ అమ్మడం నేరము. కాబట్టి నేరాలలో పాల్గొనవద్దని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాము. అదేవిధంగా వంకలల నుంచి కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇసుక అనేది కర్ణాటక రాష్ట్రానికి వెళ్ళకూడదు, పర్మిషన్ లేకుండా తవ్వకూడదు. అట్లా చేస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈ నాటు సారా విషయం అయితేనేమి, కర్ణాటక లిక్కర్ విషయంలో అయితేనేమి, ఈరోజు కౌన్సిలింగ్ మొదలుపెట్టాము. ఇది కంటిన్యూగా జరుగుతుంది. గ్రామస్తులందరూ కూడా ఎవరైతే నాటు సారా చేస్తున్నారో పాత నేరస్తులందరినీ పిలిపించి అందరికీ కూడా కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది.